నియోజకవర్గం నిజంసాగర్ మండల కేంద్రంలో 25 కోట్లతో మంజీర నదిపైన నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం జరిగింది. 478 కోట్లతో 40,000 ఎకరాలకు సాగునీరు అందించే నాగమడుగు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన చేసిన మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ రెడ్డి, ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజాల సురేందర్, నిజామాబాద్ శాసనసభ్యులు గణేష్ గుప్తా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. మీరు చేయాల్సిన జుక్కల్లో రేపు ఒకటే ఒక పని, కర్రు గాల్చి వాత వెట్టాలే సిండే గారిని.